ఇలా హోటల్లో పార్కింగ్ లేదు, రోడ్ మీద పెట్టారు. మళ్ళీ చిన్నవి అండి, మనకి భయం అవసరం లేదు. సో టోట ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి ఢిల్లీలో మంది ఫస్ట్ డే అన్నారా సెకండ్ డే అన్నారా, నిన్న ఎంటర్ అయ్యాం కాబట్టి వాళ్ళ సెకండ్ డే. నేనేమో క్లాత్ కూడా మెయింటైన్ చేయను. సో ఇప్పుడు నేను హోటల్ ఎగ్జాక్ట్గా నాకు సర్వీస్ సెంటర్ దగ్గర తీసుకున్నా. ఇక్కడ నుంచి సర్వీస్ సెంటర్ నాకు 100 మీటర్స్ అంతే. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోతాం ఫస్ట్. సర్వీస్ సెంటర్కి వెళ్ళి మాట్లాడదాం. మా 2 డేస్ అంటారు వెనకాలి. ఎంత లగేజ్ చేసుకుంటే బైక్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాకు లగేజ్ ఈజీగా ఒక ప్రయోజనం ఉందంట అనుకుంటుంది. ఈ పక్కన హోటల్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఈ సర్వీస్ సెంటర్. నేనేమో లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయా. మ్యాప్స్ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఇది నా పక్కనే ఉంది. ఇప్పుడు వీడేమంటాడో, పార్ట్ ఉందంటాడో లేదంటాడో, ఇన్ని డేస్ అంటాడో, భయం వేస్తుంది. ఇక్కడ స్పేర్స్ కూడా ఉన్నాయి, బై లక్క మనకి దొరికితే. ఒకసారి మాట్లాడి చూద్దాం. ఏంటి వాళ్ళ క్లోజ్? ఓకే, షోరూమ్ కింద చిన్న షోరూమ్ చాలా. వెనకాల ఏదో సౌండ్ వస్తుంది, కట్ 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 కట్. టూ ఆర్ త్రీ డేస్ అనుకుంటున్నా నేను, నాట్ మోర్ దెన్ దట్. సర్వీస్ మేనేజర్ చాలా చిన్నది, చాలా చిన్నది. 5 డేస్ తర్వాత మనం బైక్ సర్వీస్ తీసుకోవడానికి వెళ్తున్నాం. సర్వీస్ నుంచి తీసుకోవడానికి సర్వీసింగ్ అయిపోయిందని చెప్పారు. సో ఇప్పుడు వెళ్ళి ఫిక్స్ చేసుకొని లైక్ బైక్ తీసుకొని ఒకసారి ఎట్లా ఉందో, లైక్ కండిషన్ బాగానే ఉందా. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఒక 40% మన రైడ్ పెండింగ్ ఉంది. నా హోటల్ నుంచి ఇది వచ్చేసి నాకు 300 or 350 మీటర్స్ అంతే. ఇంకా వర్క్ జరుగుతా ఉంది. ఒక 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత బైక్ అయితే టెస్ట్ రైడ్కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ డన్ అనుకుంటా, చూద్దాం. ఇంకా ఏ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని అనుకుంటున్నాను. నేను అనుకున్న దానికైతే తక్కువే ఉంది. సో బైక్ అయితే రెడీ.
ఇప్పుడు వెళ్ళి టెస్ట్ చేసుకుని ఒకసారి వెళ్ళిపోదాం. చాలా వర్క్స్ ఉన్నాయి నాకు ఇవాళ, అండ్ రేపు మార్నింగ్ నాకు చెక్అవుట్ చేయాలి. మన బైక్ సర్వీసింగ్ అయిపోయింది, నేను జస్ట్ చిన్న షాపింగ్ వచ్చా. అండ్ నా దరిద్రం ఏంటో కానీ ఆ డిస్ప్లే పనిచేయట్లేదు, ఇందాక బాగానే పనిచేసింది. సో వాడేం చేశాడంటే, నేను వాడికి హిందీలో చెప్పాను, నాకు వచ్చిరాని కాదు, నేను ఆ వర్డ్స్ నేర్చుకొని మరీ చెప్పాను, వాటర్ సర్వీసింగ్ చెయ్యకు, ఇండియా మొత్తం మట్టి ఉంది దీని మీద అంటే, వాటర్ సర్వీసింగ్ చేయకు, ఇండియా మొత్తం మట్టి ఉంది దీని మీద అంటే, వాడు వాటర్ సర్వీసింగ్ చేశాడు. అది ఆ డిస్ప్లే పోయింది ఇప్పుడు. ఇప్పుడు నాకు దాంతో పెద్ద యూజ్ లేదు, బట్ ఫ్యూల్ చూసుకోవాలి కదా నేను. ఓకే, సో ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. 6 డేస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నాను.